పీఆర్టీయూ ఊట్కూర్ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ ఊట్కూర్ మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా నాయకులు శ్రీనివాసులు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు మహానీయుల పుట్టినరోజు ఈరోజు. ఒకరు శాంతి, అహింస, సత్యం ద్వారా భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో బ్రిటిషర్లను పల్లెత్తి మాట అనకుండా ముచ్చెమటలు పట్టించి మన దేశం వదిలిపోయేట్లా చేసినటువంటి అగ్రగణ్యులు మన మహాత్మా గాంధీ గారి జయంతి ఈరోజు. దాంతోపాటు నిజాయితీకి మారు పేరు, అదేవిధంగా నిస్వార్థంగా నిరాడంబరంతో అంకితభావంతో దేశ ప్రధానమంత్రిగా సేవలు అందిస్తూ ఒక నిరుపేదగానే నిస్వార్థంగానే భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు తెలియజేయడంలో ముందంజలో ఉన్న వ్యక్తి మన లాల్ బహదూర్ శాస్త్రి గారు. వీళ్ళిద్దరూ ఈరోజు అంటే భారతదేశంలోనే వీళ్ళను మనం ఆదర్శంగా తీసుకొని వీళ్ళు నడిపినటువంటి వీళ్ళ నడవడికను కానీ ఆదర్శంగా తీసుకుంటే మనం అందరం కూడా దేశం అనేది ఖచ్చితంగా అగ్రగణ్య స్థానంలో ఉండడం అతిశయోక్తి కాదు. ఒకనొక సందర్భంలో ఒకసారి నేను ఒక గాంధీజీ గురించి చెప్తామంటే రవీంద్రనాథ్ ఠాగూర్కి గాంధీజీకి ఇద్దరి మధ్య ఒకరోజు డిస్కషన్ వస్తుంది, చర్చ జరుగుతుంది. ఏమని జరుగుతుందంటే ఒకరోజు ఇద్దరు కూడా ఒక తోటకు వింటారు. తోటకు పోతే అప్పుడే కరెక్టు ఉదయం అవుతుంటుంది. ఆ ఉదయం వేళ సూర్యుని కాంతి వస్తుంటుంది. అప్పుడే ఎట్లుంటాడంటే సూర్యుడు మంచిగా సూర్యునికే చాలా అందంగా కనబడుతుంది ఉదయం కూడా. ఆ తోట లోపల పక్షులు అనేకంగా అరుస్తూ ఉంటాయి. దాన్ని చూసినటువంటి ఠాగూర్ గాంధీజీతో ఏమంటాడంటే గాంధీజీ ఒక పక్క ఇతనేమో మంచిగా ప్రకృతిని ఆస్వాదిస్తుంటే ఠాగూర్ ఆస్వాదిస్తుంటాడు, గాంధీజీ మాత్రం సైలెంట్గా వస్తుంటాడు ఒకతో ఏదో అయినట్ల. ఠాగూర్ పోయి అడుగుతాడు, ఏమైంది గాంధీజీ నువ్వు సైలెంట్గా ఉన్నావు, ఏదైనా బాధపడుతున్నావా, ఏమైంది అంటే అప్పుడు ఠాగూర్ నుండి చెప్తుంటాడు, ఏమంటుంది ఎందుకు బాధపడుతున్నావు, ఈ ఉదయ భానులు లేదా కిరణాలు చూస్తే నీ మనసు ఉప్పొంగుతుంది కదా, ఆ పక్షుల కిలకిల రావాలు వింటే నీ మనసు లోపల ఏ చిరణం లేదా, ఆ లేత ఎర్ర గులాబీలను చూస్తే నీకేమనిపిస్తలేదా అని క్వశ్చన్లు ఠాగూర్ వేస్తే అప్పుడు మహాత్మా గాంధీ ఏమంటాడంటే లేదు ఠాగూర్ గారు మీరు ఆ విధంగా ఆలోచన చేస్తున్నారు, నా ఆలోచన ఏంటంటే ఈ ఉదయ భానులు లేత కిరణాలు వంటి అంటే నా భారతదేశ ప్రజల లోపల కూడా కష్టాలన్నీ కూడా పోయి ఈ విధంగా వాళ్ళ జీవితాలు ఒక ఉషోదయంలా వెలుగులు నింపేలా ఎప్పుడు తయారవుతాయా అని ఎప్పుడు అవుతుందని నా అదే ధ్యాసలో ఉన్నా అందుకే నేను ఇలా ఉన్నా అని చెప్తాడు. పక్షుల కిలకిల రావాల శబ్దం ఒకటి ఉంటుంది. అప్పుడు గాంధీజీ ఏమంటాడంటే భారతదేశంలో ఉన్నటువంటి పేదలందరూ కూడా ఆకలి కేకలు అన్ని ఆకలి కేకలు అన్ని కూడా మాని ఆకలి ఎంత కూడా అంటే ఆకలి సమస్యలు తీరి నా దేశంలో ఉన్న